పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు పరిశుద్ధ కథోలిక శ్రీసభ పునీత అన్నమ్మ జాకిముల మహోత్సవమును ఘనంగా కొనియాడుతుంది కావున ఈరోజు ప్రత్యేకంగా ఆ పుణ్య దంపతుల గురించి ధ్యానించుకుందాం మానవులు తమ బాధల్ని దేవునికి విన్నవించుకుంటే దేవుడు తప్పక ఆలకిస్తాడు కానీ ఓపిక నమ్మిక ఏకాగ్రతతో ప్రార్థించాలి ఆ కోవలోనికి చెందిన వారే మేరీ మాత తల్లిదండ్రులైన పునీత అన్నమ్మ గారు మరియు పునీత జ్వాకీములు వీరు గలియ ప్రాంతంలోని నజరేతు నివాసులు అన్నమ్మ గారినే అన్న లేక అహన్నే అని హీబ్రు భాషలో పిలుస్తారు అంటే దైవకృప అని అర్థం అలాగే జ్వాకీము అంటే దేవుడు సిద్ధపరుస్తాడు అని అర్థం వీరు క్రీస్తు పూర్వపు చివరి దశలోని ఆదర్శ దంపతులు ఈ దంపతులు ఒక సామాన్య కుటుంబం వారు కొద్దిపాటి గొర్రెల మంద ఉంది తద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగం గుడికి రెండవ భాగం పేదలు యాత్రికులకు మూడవ భాగం తమ స్వంత ఖర్చులు పోషణకు వాడుకునేవారు వారు ఎంతో ఆనందంగా జీవించే ఆ అన్యోన్య ఆలు మగలకు ఒక్క లోటు మాత్రం ఉండింది అదే సంతానం లేకపోవడం పెళ్ళయ్యి చాలా సంవత్సరాలైనా వారికి పిల్లలు కలగలేదు వారు దేవునిపై నమ్మకం పెట్టుకున్నారు ఆ రోజుల్లో దేవాలయ ప్రతిష్ట పండగ నిర్వహణ బ్రహ్మాండంగా జరుగుతుండేది ఆ పండుగ రోజున ఎరుషలేం దేవాలయంలో గొర్రెల్ని తీసుకుని భార్యకు వేడుకోలు చెప్పి ఎరుసలేముకు పయనమయ్యారు సంతాన ప్రాప్తి కోసం తన భర్త క్షేమకర ప్రయాణం కోసం అన్నమ్మ గారు నిరంతరం దేవుని ప్రార్థిస్తూ ఇంటి పనులు గొర్రెల మంద జమాయిషి చూసుకునేవారు ఎరుషలేం పండుగకు చేరుకున్న జ్వాకీము గారికి అవమానాలు ఎదురయ్యాయి వారి కానుకను గురువు స్వీకరించకపోగా పాపాత్ముడు అని నిందించారు అప్పుడు జ్వాకీము గారి బరువెక్కిన హృదయంతో కన్నీరు మున్నూరుగా ఏడుస్తూ దేవుని ప్రార్థించారు ఇక్కడ అన్నమ్మ గారు కూడా తన భర్త క్షేమం కొరకు సంతానం కొరకు ప్రార్థించారు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఆయన సిద్ధపరిచిన ప్రకారం వారి వృద్ధాప్యంలో పండంటి పాపను ఇచ్చారు పండంటి పాప పుట్టగా దూత ఆదేశం మేరకు మేరీ అని నామకరణం చేశారు తల్లిదండ్రులు దేవుని పవిత్రాత్మ శక్తి వల్ల తమ కుమార్తె మేరీకి యేసు ప్రభు పుట్టిన సంగతి తెలిసిందే కదా యేసు ప్రభుకు అమ్మమ్మ తాతయ్యగా ఈ పునీతులు ఆదర్శనీయులు బాలయేసును కండార చూచిన అనంతరం ధన్యమరణం అందారు పునీతులైన అన్నమ్మగారు జ్వాకీము గారుల గురించి క్రీస్తు శకం పదిహేను వందల నలభై ఎనిమిదిలో శ్రీసభ అధికారపూర్వకంగా గుర్తించి వెల్లడించింది వీరి సమాధి ఒకే చోట ఉండి ఎరుసలేములో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో కనుగొనబడింది అన్నమ్మగారి గుర్తు తలుపు ఆయమ్మ గృహిణీలకు స్త్రీ కార్మికులకు బీరువా తయారీదారులకు మైనరు బాలికలకు పాలక పునీతురాలుగా స్త్రీ సభ ఏర్పాటు చేసింది కావున ఆమె ప్రార్థనా సహాయం ద్వారా మనల్ని దీవించమని వేడుకుందాం పునీత అన్నమ్మ గారికి జపము మహిమ పొందిన పునీత అన్నమ్మగార సర్వేశ్వరిని తల్లి మీ అయి ఉండి మీకు లోబడి ఉండెను కదా ఉన్నత దేవుడు మిమ్ము తెలుసుకునుటలో చూపిన మహాకృపను మిమ్మను అలంకరించిన వరప్రసాదములను చూచి అతిశయపడుచున్నాము మిమ్ము వందించి ప్రేమింపను మీ శరణు వెదకను ఎల్లప్పుడూ ప్రయాసపడుదును నా జీవితమునంతటిని జేసునాథునికి కన్యమరియమ్మకును మీకును సమర్పించుచున్నాను నేను పరిశుద్ధముగా జీవించి మోక్షమునకు పాత్రుడు నా కొరకు ప్రార్థింపవలేనని వేడుకొని చిన్నాను